హలో నమస్తే నేను నరసింహారావు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర పార్టీని గాడిలో పెట్టడం కోసం రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని మళ్ళీ ఫ్రేమ్లోకి తీసుకురావడం కోసం కేంద్ర నాయకత్వం ప్రయత్నం చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి దానిలో భాగంగానే రాష్ట్ర రాష్ట్ర భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులను ఢిల్లీకి పిలిపించి పలు తఫాలుగా చర్చలు కూడా చేస్తున్నారు అయితే ఇటీవల భారతీయ జనతా పార్టీ గ్రాఫ్ బాగా పడిపోయింది అంటూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ ఉంది ఆ పార్టీ నాయకులే ఆ విషయం మాట్లాడుతున్నారు ప్రధానంగా భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీల మధ్య ఏదో ఉంది అనే విషయం విస్తృతంగా ప్రజల్లోకి వెళ్తోంది ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ చేయకపోవడం పట్ల భారతీయ జనతా పార్టీ నాయకులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు రేపు మాప ఆమె అరెస్ట్ అవుతుందంటూ ఒక ఒక హైప్ తీసుకొచ్చి ఇప్పుడు ఆమె అరెస్ట్ కాకపోవడం వల్ల భారతీయ జనతా పార్టీని భారతీయ జనతా పార్టీ ఆమెను కాపాడుతుంది లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది దీనివల్ల ఈ రెండు పార్టీలు ఒక్కటేనా చర్చ జరుగుతోంది కర్ణాటక ఎన్నికల తర్వాత ఈ చర్చ మరింత విస్తృతంగా ఉంది కర్ణాటక ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో బలంగా పుంజుకుంది ఇటీవల జాయినింగ్స్ కూడా కాంగ్రెస్ పార్టీ బలం పెరగడానికి కారణమయ్యాయి ఇలాంటి విశ్లేషణలు ఉన్నాయి ఇదే సందర్భంలో భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న సెల్ఫ్ గోల్గా పదే పదే కేసీఆర్ కుటుంబం పైన కేసీఆర్ కుటుంబ సభ్యులపైన చేస్తున్న విమర్శలు ఆ పార్టీని మరింత ఆత్మరక్షణలోకి నడుతున్నట్టుగా కనపడుతోంది గత ఆరేడేళ్లుగా ఆరేడేళ్లుగా చాలా సందర్భాల్లో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన కేంద్ర నాయకులు హైదరాబాద్ వచ్చిన సందర్భంలో కేసీఆర్ కుటుంబం అవినీతికి పాల్పడుతోంది రేపో మాపో జైలుకు పోతుంది ఇలాంటి కామెంట్స్ చేస్తూ వస్తున్నారు ఆ మాటకు వస్తే అమిత్ షా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్ష జాతీయ అధ్యక్షుడిగా ఉన్న సమయం నుంచి ఏడేళ్ల క్రితమే ఆయన రాష్ట్రంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగింది కేసీఆర్ జైలుకు పోతారు తొందరలో అని మాట్లాడారు ఆరేళ్ళుగా కంటిన్యూస్గా నాయకులు భారతీయ జనతా పార్టీ నాయకులు అదే మాట్లాడుతూ వస్తున్నారు ఇటీవల కాలంలో రెండు పార్టీలు ఒకటే చర్చ జరుగుతుంది తాజాగా నాగర్ కర్నూలుకు వచ్చిన జేపీ నడ్డా మాట్లాడిన మాట కేసీఆర్ అవినీతిలో కూరుకుపోయారు త్వరలో ఆయన్ని జైలుకు పంపిస్తామని ఈ మాటలు భారతీయ జనతా పార్టీకి ఇబ్బందిగా మారుతున్నాయి భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకు ఇబ్బందిగా మారుతున్నాయి భారతీయ జనతా పార్టీ యొక్క నిజాయితీకి కూడా ఇబ్బందిగా మారుతున్నాయి భారతీయ జనతా పార్టీ నాయకులు చేస్తున్న ప్రకటనలు కేవలం రాజకీయ ప్రకటనలుగానే చూడాల్సిన అవసరం కనిపిస్తుంది ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నిజంగానే కేసీఆర్ కుటుంబం అవినీతి చేస్తుంటే కేసీఆర్ కుటుంబ సభ్యులంతా అవినీతికి పాల్పడి ఉంటే ఎందుకు వారిని అరెస్ట్ చేయట్లేదు వారిని అరెస్ట్ చేయకుండా మిమ్మల్ని ఆపుతోంది ఎవరు వారు తప్పు చేస్తే కూడా అరెస్ట్ చేయకుండా ఎందుకు వదిలేస్తున్నారు నిజంగానే వాళ్ళు తప్పు చేస్తే తేల్చేది దర్యాప్తు సంస్థలు అరెస్ట్ చేసే దర్యాప్తు సంస్థలు కానీ పొలిటికల్ స్టేట్మెంట్స్ మీరు ఎలా ఇస్తారు ఓ పార్టీ అధ్యక్షుడిగా రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా బండి సంజయ్ గారు కానీ జాతీయ అధ్యక్షుడిగా నడ్డా గారు కానీ అరెస్ట్ అవుతారనే స్టేట్మెంట్లు ఎలా ఇస్తారు మీకున్న సమాచారం ఏంటి మీ దగ్గర ఉన్న ఎవిడెన్స్ ఏంటి సో ఇవన్నీ కూడా కేవలం పొలిటికల్ మైలేజ్ కోసం ఇస్తున్న స్టేట్మెంట్లుగానే చూడాల్సిన పరిస్థితి ఉంది పొలిటికల్ మైలేజ్ కోసం మీరు ఇస్తున్న స్టేట్మెంట్లు ఈరోజు మీ విశ్వసనీయతకు ప్రమాదంగా మారాయి పదే పదే వచ్చి అవే మాట్లాడిపోతున్నారు మళ్ళీ ఇప్పుడు అరెస్ట్ చేయట్లేదు అంటే ఏదో ఉంది అనే ఒక చర్చ రావడానికి కారణమైనవి మీరు ఇస్తున్న స్టేట్మెంట్లు సో నిన్న నాగర్కర్నలో జేపీ నడ్డా మళ్ళీ మాట్లాడి ఆయన్ని జైలుకు పంపిస్తామని చెప్పిన తర్వాత చాలామంది దాన్ని కామెడీగా చూస్తున్నారు జేపీ నడ్డా కామెడీ షోగా దాన్ని మాట్లాడుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు నిజంగానే కేసీఆర్ ఆయన కుటుంబం తప్పు చేసి ఉంటే అవినీతికి పాల్పడి ఉంటే విచారణ సంస్థలు ఎందుకు అవి తేల్చలేకపోతున్నాయి తొమ్మిదేళ్ళుగా ఎందుకు తేల్చలేకపోతున్నాయి ఏడెనిమిది ఏళ్ళుగా మీరు ఆరోపణలు చేస్తున్నారు తొమ్మిదేళ్లుగా కేసీఆర్ ప్రభుత్వం ఇక్కడ ఉంది ఎందుకు తేల్చలేకపోయారు ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారు ఎందుకు జైలుకు పంపించలేకపోయారు ఈ విషయంలో యూపీఏ గతంలో ఏం చేసిందనే ఉదాహరణ కూడా చాలామంది చెప్తున్నారు యూపీఏ హయంలో డిఎంకే పార్టీకి సంబంధించిన మంత్రి రాజా డీఎంకే పార్టీకి సంబంధించిన ఎంపీ కనిమలిని అప్పటి యూపీఏ సర్కారు టూ జీ స్పెక్ట్రామ్ స్కామ్లో జైలుకు పంపించింది సొంత కూటమికి సంబంధించి యూపీఏ కూటమిలో ప్రధాన భాగస్వామ్య పక్షంగా ఉన్న డిఎంకే పార్టీకి సంబంధించిన మంత్రిని ప్రధాన భాగస్వామ్య పార్టీ డిఎంకే అధినేత కూతురు ఎంపీ కనిములిని నేరుగా జైలుకు పంపించింది యూపీఏ సర్కారు సో ఇప్పుడు మీకు వ్యతిరేకంగా ఉన్న పార్టీ మీపై పోరాటం చేస్తున్నామని చెప్తున్న పార్టీ తప్పు చేస్తే మీరెందుకు ఉపేక్షిస్తున్నారు దీని అర్థం ఏంటి ఒకటి రెండు పార్టీలు కలిసి ఉన్నాయని లేదా మీరు చేస్తున్న రాజకీయ విమర్శలని రెండు పార్టీలు కలిసి ఉన్న భారతీయ జనతా పార్టీ కలిసి ఉన్నాయనే ప్రచారం భారతీయ జనతా పార్టీని ఇబ్బంది గురిచేస్తుంది ఎదుగుదలను ఆపేస్తోంది రాజకీయ విమర్శలు మాత్రమే చేస్తున్నారంటే కూడా అది టీఆర్ఎస్ పార్టీకి అడ్వాంటేజ్గానే ఉండే ఉండే పరిస్థితి ఉంటుంది సో భారతీయ జనతా పార్టీ నాయకులు ఇప్పటికైనా రాష్ట్రంలో పార్టీ ప్రక్షాళనపై దృష్టి పెట్టాలనుకున్నప్పుడు ఇటువంటి తప్పులు ఇటువంటి స్ట్రాటజీలో మిస్టేక్స్ చేయకుండా దర్యాప్తు సంస్థలు అరెస్టులు అనేది ప్రభుత్వానికి సంబంధించిన విషయం పార్టీ నాయకులు వచ్చి అరెస్ట్ చేస్తారు సాయంత్రం అరెస్ట్ చేస్తారు పొద్దున్న అరెస్ట్ చేస్తారు ఇటువంటి స్టేట్మెంట్లు ఇచ్చి వారిని వారు పలచన చేసుకుని పార్టీని రాష్ట్రంలో పలుచన చేస్తున్నారు అనేది విశ్లేషణ